నమస్తే. బ్రేక్ఫాస్ట్ షోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు కూడా మీకోసం చక్కటి వంటకాలను చేసి చూపిస్తున్నాను కదా, మరి ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసాను రెండు సరికొత్త రుచులతో. మరి ముందుగా మన గోల్డ్ డ్రాప్ బ్రేక్ఫాస్ట్ షోని మొదలు పెట్టేసేద్దాము మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంతో. మరి అల్పాహారంలో మెయిన్ థీమ్ మీ అందరికీ తెలిసిందే కదా, అదే ఉత్తప్పం. సో ఇప్పటి వరకు నేనేంటంటే కూరగాయలు యూజ్ చేశాను, లేదంటే ఆకుకూరలు కూడా చక్కగా వేసి ఉత్తప్పం చేశాను. అప్పుడప్పుడు ఎప్పుడు దోశ పిండితో కాకుండా ఒకసారి రాగిపిండి, జొన్నపిండి, ఇలా కూడా ఎన్నో వెరైటీస్ చేశాను కదా. ఈరోజు మాత్రం మనం నార్మల్గా బజ్జీలు తినాలంటే మనకు బజ్జీ మిర్చి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బజ్జీ మిర్చి వేసేసి చక్కగా ఉత్తప్పం చేస్తున్నాను. మరి రెసిపీ పేరేంటంటే బజ్జీ మిర్చితో ఉత్తప్పం. వంటకాన్ని మొదలు పెట్టేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు బజ్జీ మిర్చితో ఉత్తప్పం చేస్తున్నాను కదా. మరి బజ్జీ మిర్చితో ఉత్తప్పానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఏం చేయాలంటే ఇది కాస్త డిఫరెంట్గా చేస్తున్నాను వంట. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ నూనె మాత్రమే వాడుతున్నాను, కొద్దిగా సరిపోతుంది. ఇది కూడా ముందు మనం కూరగాయలు కూడా కొన్ని కూరగాయలు వేస్తున్నాను, ఆకుకూర వేస్తున్నాను, అలాగే మష్రూమ్స్, పుట్టగొడుగులు ఉన్నాయి కదా, పుట్టగొడుగులు కూడా మనకు వంటికి చాలా మంచిది. పైగా ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి బాడీని చక్కగా హైడ్రేట్ చేస్తుంది. చాలామందికి సమ్మర్లో కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ మనం పేరుకి తగ్గట్టుగా మనం నార్మల్గా ఏంటంటే ఓన్లీ సమ్మర్లో మాత్రమే బాడీ డీహైడ్రేటెడ్ ఎక్కువైపోతుంది అనుకుంటారు, బట్ కాదు, వింటర్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బయట మొత్తం చలికాలం కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా 4 లీటర్లు నీళ్ళు తాగే ఆ టైంలో ఓన్లీ వింటర్లో మాత్రం 1/2 లీటరు లేదంటే 1 లీటర్తో సరిపెట్టుకుంటారు. దానివల్ల బాడీ ఇంకాస్త డీహైడ్రేట్ అయిపోతుంది కదా. సో ఏ సీజన్లో ఉన్నా కూడా వాటర్ ఎక్కువ తాగాలి. దాంతోపాటు మాయిశ్చర్ అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చక్కగా తీసుకోవాలి. సో ముందు నూనె వేసుకున్నాను, ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. కూరగాయలు వేస్తున్నాను అన్నాను కదా, కూరగాయలతో పాటు ఆకుకూర కూడా వేస్తున్నాను. ఆకుకూరలో మీకు కావాలంటే ఆకుకూర మొత్తం మిక్స్డ్ ఆకుకూరలు ఉంటాయి కదా, గోంగూర, మెంతాకు, లేదంటే చుక్కకూర, ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే నేను మాత్రం ఇందులో పాలకూర వేస్తున్నాను కొంచెం. మీరు ఒకసారి ఇలా పాలకూర వేసుకొని తినండి, అప్పుడప్పుడు మిక్స్డ్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఆ తర్వాత నా ఫేవరెట్ మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్. మష్రూమ్స్ మనం నార్మల్గా కూరకు కానివ్వండి, లేదంటే ఫ్రైకి, లేదా పాస్తాకి ఏంటంటే కొంచెం లావుగా కట్ చేసుకుంటాం కదా, కానీ ఊతప్పానికి మాత్రం చాలా పలచగా కట్ చేసుకోండి, సన్నగా, అప్పుడే బాగుంటుంది. ఉడకడానికంటే హార్డ్లీ నూనెలో ఒక 2 నిమిషాలు వేయించేస్తే బాగుంటుంది అనుకోండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఆ తర్వాత ఇందులో బజ్జీ మిర్చి, బజ్జీ మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బజ్జీ మిర్చిని ఇందులో వేసుకోవాలి. ఇది లైట్గా వేగుతూ ఉంటుంది. ఆలోపు ఇంకా చిన్న పని ఉంది, అదేంటంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుంటాను. పిండి అలాగే ఇవన్నీ కూడా చక్కగా మీ కలిపేసిన తర్వాత ఊతప్పానికి కావాల్సిన పిండి రెడీ అయిపోతుంది కదా, ఆలోపు పాన్ కూడా హీట్ ఎక్కిపోతుంది. అండ్ మీరు ఎప్పుడు మష్రూమ్స్, పుట్టగొడుగులు వాడినా కూడా ఫ్రెష్వి వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను భయపెట్టట్లేదు, బట్ ఇది ఫ్రెష్ లేదనుకోండి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో అందుకనే పుట్టగొడుగులు ఎప్పుడు తీసుకున్నా అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఫ్రెష్గా ఉండాలి. తెచ్చిన వెంటనే మోస్ట్లీ 1-2 రోజులు లేదా 3 రోజుల్లోపు చక్కగా వండేసుకోండి. మీకు ఇష్టమైన ఫ్రై కానివ్వండి, లేదా కర్రీ, లేదంటే ఇదిగోండి ఇలా ఊతప్పం. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అవ్వనుంది. ఇంకో చిన్న పని ఉంది, అదేంటంటే నేను ఆల్రెడీ పిండి పట్టేసుకున్నాను, బియ్యం అలాగే
మినపప్పు. సో ఈ రెండు కూడా కాంబినేషన్లో ఒకరు ఒక ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని నెక్స్ట్ డే చక్కగా పిండి పట్టేసేయండి. సగం దోశకి సగం ఉత్తప్పం లేదంటే ఇడ్లీకి ఇంకా మీ ఇష్టం అనుకోండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇంకొంచెం మిగిల్చాను ఎందుకంటే పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవడం కోసం. దోశ విత్ స్వీట్ కార్న్ కాంబినేషన్ బాగుంటుంది ఎప్పుడైనా కూడా. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొన్ని. కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు. వేయించి పెట్టుకున్నాను కదా మష్రూమ్స్, అలాగే పాలకూర, బజ్జి మిర్చి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా ప్రాపర్గా కలుపుకోవాలి. ఎవరైతే డైట్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకో, వాళ్ళు ఎక్కువగా కాప్స్ తినరు కదా, సో ఇంకో ఐడియా ఇస్తాను దోశ పిండి చేసుకోవడానికి. మనం ఓట్స్తో కూడా దోశ చేస్తూ ఉంటాం, సో అలా ఓట్స్ దోశలో ఇవన్నీ కూడా వేసుకోండి. అది చాలా సింపుల్. ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ తీసుకొని మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్ చేసుకొని అందులో బాంబే రవ్వ ఉంటుంది కదా, కొంచెం బాంబే రవ్వ కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం బియ్య పిండి, కొన్ని నీళ్ళు కానివ్వండి, పెరుగు కానీ వేసేసి ఇంకా మిగిలిన ప్రాసెస్ చూసారు కదా, ఇంకా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఓన్లీ పిండిని మాత్రమే ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఇదంతా కూడా ప్రాపర్గా కలిపేసుకున్నాను. కొంచెం నూనె వేసుకుంటాను. ఈ మధ్యకాలంలో చాలామంది ఏదైనా ఫుడ్ తినాలంటే డైట్ ఫాలో అవుతున్నారు అనుకోండి, కాకపోతే టిఫిన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంకా ఊతప్పం కూడా మనకు టిఫిన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి అలా అప్పుడప్పుడు మీకు ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఓట్స్తో ట్రై చేయండి, అలా కూడా బాగుంటుంది. లేదు ఆల్రెడీ పిండి పట్టేసి ఉన్నారనుకోండి, సో ఇలా పిండి అలాగే కొంచెం లీఫీ వెజిటబుల్స్, మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసేసి చక్కగా ఊతప్పం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊతప్పం పిండితో ఊతప్పం వేసుకోవాలి. ఇంకా చివరగా పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్. అండ్ కొంచెం కొత్తిమీర. ఇంకా ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటాను ఎడ్జస్ట్లో. ఇదేంటంటే ఒక్క సైడ్ చక్కగా దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ అంతా కూడా కాస్త క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, ఇంకో సైడ్ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ఒకసారి ఇలా మూత పెట్టేసి కొంచెం టైం తర్వాత ఊతప్పం రెడీ అయిపోతుంది కదా. సో ఊతప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బజ్జీ మిర్చితో ఉత్తపం రెడీ. చూసారు కదా చక్కగా మనకు ఇంట్లో బజ్జీ మిర్చి లేదంటే స్వీట్ కార్న్, ఇందులో మీకు కావాలంటే కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జీరా ఫ్లేవర్ కానివ్వండి లేదంటే అల్లం ఫ్లేవర్, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇష్టం కదా. పైగా ఇంకో ఐడియా కూడా ఇస్తాను, అంటే అన్హెల్దీ కాదు కాకపోతే ఒక గుడ్ ఫ్యాట్, అదే చీజ్. సో పైనుంచి చీజ్ గ్రేట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలామందికి పిజ్జా దోశ అలాగే పనీర్ దోశ, ఇందులో మొత్తం పనీర్తో పాటు చీజ్ ఇవన్నీ కూడా గ్రేట్ చేసుకుంటారు కదా,
మీకు కావాలి అనుకుంటే, లేదంటే చిన్నపిల్లలకి చక్కగా తినిపించాలి అనుకుంటే కొంచెం మిల్క్ ప్రోడక్ట్స్ కూడా వాడచ్చు, ఇంకా బాగుంటుంది. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు బజ్జీ మిర్చితో ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి. బజ్జీ మిర్చితో ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, స్వీట్ కార్న్ 1/2 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, బజ్జీ మిర్చి 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 4 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. బజ్జీ మిర్చితో ఉత్తప్పం తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆ తర్వాత జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పాలకూర, మష్రూమ్స్, బజ్జీ మిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి. ముందు కలుపుకున్న దోశ పిండిలో స్వీట్ కార్న్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉప్పు, ముందు వేయించి పెట్టుకున్న మిశ్రమం కూడా వేసి కలుపుకొని ఇంకో పాన్ లో నూనె వేసి ఉత్తప్పంలా వేసుకుని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్, స్వీట్ కార్న్, కొత్తిమీర వేసి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బజ్జీ మిర్చితో ఉత్తప్పం రెడీ. బజ్జీ మిర్చితో ఉత్తప్పానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే కింద అంతా కూడా క్రిస్పీ క్రిస్పీగా అండ్ పైన సాఫ్ట్గా ఉంది. దాంతోపాటు స్వీట్ కార్న్ అడిషనల్గా పైనుంచి మళ్ళీ వేసాను కదా, సో దానివల్ల కూడా మనకు ఒక స్వీట్ కార్న్ టేస్ట్, అలాగే పాలకూర టేస్ట్, లీఫీ వెజిటబుల్స్ వేసాము మీ ఫేవరెట్ వెజిటబుల్స్, అలాగే మష్రూమ్ టేస్ట్, ఇవన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. మష్రూమ్ ఆల్ ఓవర్గా కావాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా వేసేయండి. నేను నార్మల్గా పెద్ద స్లైస్ సన్నగా వేసాను కదా, సో మీరేంటంటే సన్నగా తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా చక్కగా తరిగేసుకొని ఇందులో వేశారంటే ఆల్ ఓవర్గా చక్కగా బోల్డని వెజిటబుల్స్తో మంచి కూరగాయలు, పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి, చాలా రుచికరంగా ఉంది. దీనికి కాంబినేషన్లో ఎప్పుడైనా కూడా ఉత్తప్పం అనగానే మనం చట్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా, కానీరా చట్నీ కాకుండా ఈరోజు మాత్రం నేను మీకోసం ఒక మంచి కారపొడి చేసి చూపిస్తున్నాను. అంటే దీనికి కాంబినేషన్గా మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో, మరి అమృతాహారంలో నేను చేయబోయే రెసిపీ పేరేంటంటే సొంటి కారం. సో హెల్తీగా ఉంటుంది, అలాగే చలికాలం కాబట్టి చలికాలం వర్షాకాలం ఏ సీజన్లో ఉన్నా కూడా చాలా మంచిది. సో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం కదా పాలల్లో సొంటి వేసేసి. అలా కాకుండా ఇదిగోండి ఇలా చక్కగా ఊతప్పంలోనో దోశలోనో అన్నంలో కూడా చక్కగా ఈ కారపొడి కలుపుకొని తింటే బాగుంటుంది. మరి వంటకాన్ని స్టార్ట్ చేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. మన రెండవ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు సొంటి కారం చేయబోతున్నాను కదా, మరి సొంటి కారానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కారపొడి చేసుకున్నా కూడా మనం ఏం చేస్తాము, నార్మల్గా అలా వేయించేస్తూ ఉంటాం, డ్రై రోస్ట్ చేస్తూ ఉంటాము, లేదంటే కొంచెం నూనె, లేదంటే బటర్ వాడి, లేదంటే నెయ్యి. సో ఇవన్నీ మూడిట్లో ఏదన్నా కూడా ఒకటి వాడేసుకొని చక్కగా రోస్ట్ చేసుకుంటాము. సో ఈరోజు ఏంటంటే నేను డ్రై రోస్ట్ చేసుకోవట్లేదు, కొంచెం నెయ్యి వాడి చక్కగా రోస్ట్ చేస్తాను. ముందు కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మిరియాలు. కొన్ని లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. నేను ఇప్పటి వరకు చూపించిన కారపొడులలో అన్నిటికన్నా కాస్త స్పైసీగా ఉంటుంది, ఘాటుగా ఉంటుందంటే సొంటి కారపొడి. మిరియాలు అలాగే ఎండుకారం, ఎండుమిరపకాయలు, లవంగాలు ఇవన్నీ కూడా ఘాటు ఉంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటాయి. కరివేపాకు, క
కంటిన్యూస్ గా ఇలా సార్ట్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలా మాడిపోకుండా కొంచెం చక్కగా సార్ట్ చేసుకోవాలి ఇది కారంగా ఉంటుంది అలాగే లైట్ గా స్వీట్ గా ఉంటుంది ఎందుకంటే కొంచెం బెల్లం కూడా వేస్తాను కాబట్టి ఇప్పుడు సొంటి కూడా వేస్తున్నాను సొంటితో చక్కగా మంచి పాలు అలాగే లైట్ గా సొంటి పౌడర్ సో ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా లైట్ గా ఘాట్ ఘాట్ గా తీయతీగా చాలా బాగుంటుంది సో అందుకని ఎప్పుడైనా ఎక్కువగా కోల్డ్ ఉన్నప్పుడు సొంటి పొడి వేసుకొని పాలు తాగడం చాలా ఇష్టంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా అందులో వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా ఆ తర్వాత నల్ల బెల్లం కూడా ఇందులో వాడుతున్నాను నార్మల్ బెల్లం కన్నా మీరు నల్ల బెల్లాన్ని వాడడానికి ఎక్కువగా ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు చేస్తున్న ఈ సొంటి కారం మీరు ఏంటంటే చిన్నపిల్లలకి పెడుతున్నారనుకోండి వాళ్ళకి ఘాటుగా తిన్నా ఓకే వాళ్ళు తింటారు కారం కూడా తినగలరు అనుకుంటే ఈ కారం వాడండి లేదు అనుకుంటే ఇంకేదైనా కాంబినేషన్ కాస్త ఎక్కువ నెయ్యి వేసేసి తినిపించినా కూడా హ్యాపీగా తింటారు మనకు ఇందులో కారం ఎక్కువ వాడుతున్నాం అనేది కాకుండా మనకు మిరియాలు ఒంటికి చాలా మంచిది అలాగే సొంటి కూడా చాలా మంచిది సో ఈ రెండు వాడుతున్నాం కాబట్టి సమ్మర్లో వింటర్లో రెయినీ సీజన్లో ఏ సీజన్లో అన్నా కూడా చక్కగా తినడానికి బాగుంటుంది ఇంకా కాంబినేషన్ అంటారా నేను చెప్పాను కదా ముందే వంట స్టార్ట్ చేసే ముందే ఊతప్పానికి బాగుంటుందని చెప్పేసి ఊతప్పానికే కాదు ఇడ్లీ పొడి మీద మనం చక్కగా ఎప్పుడు చూడండి ఇడ్లీ పొడి వాడుతూ ఉంటాం ఇడ్లీ మీద లేదు అంటే ఏదన్నా కారపొడి కరివేపాకు కారపొడి అలాగే మనకు కాకరకాయతో కూడా కారపొడి చేస్తూ ఉంటారు ఇంకా మనకు రుచికి తగ్గట్టుగా ఫ్లేవర్కి తగ్గట్టుగా అలా మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు చేస్తున్న కారపొడి అటు బ్రేక్ఫాస్ట్ అన్ని వెరైటీస్లో వాడుకోవచ్చు దోశలను కానివ్వండి ఇడ్లీలో లేదంటే ఉప్మా కాంబినేషన్లో కూడా కొంతమంది పప్పుల పొడితో తింటూ ఉంటారు కదా సో పప్పుల పొడిని రీప్లేస్ చేస్తూ ఇలా కారపొడితో తిన్నా బాగుంటుంది అలాగే అన్నం ఇంకే ఏ డిషెస్ ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాం అన్నిట్లో తినొచ్చు అని ఒక సింపుల్ ట్యాగ్ లైన్ చెప్తే బాగుంటుంది సరే ఇప్పుడు ఏం చేస్తానంటే కాస్త చల్లారిచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేస్తాను ఇవన్నీ కూడా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టేసి పొడిలో చేసుకొని తీసుకొచ్చేస్తాను కారపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను సర్వ్ చేస్తుంటే మంచి సొంటి వాసన అలాగే మిరియాల ఘాటు కూడా తెలుస్తుంది వాసనలో సొంటి కారపొడి రెడీ చూసారు కదా ఎప్పుడు చింతపండు కారంగా పులుపులుగా కాకుండా ఇలా కాస్త స్వీట్గా ఘాటుగా కారంగా చాలా బాగుంటుంది మరి దీన్ని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను బట్ దానికన్నా ముందు సొంటి కారంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి సొంటి కారంకి కావాల్సిన పదార్థాలు సొంటి కొద్దిగా మిరియాలు 1 టీ స్పూన్ నల్ల బెల్లం 1 టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఎండుమిరపకాయలు 5 కరివేపాకు 4 రెమ్మలు నెయ్యి 1/2 టీ స్పూన్ లవంగాలు 5 సొంటి కారం తయారు చేసే విధానం ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని అందులో మిరియాలు లవంగాలు ఎండుమిరపకాయలు కరివేపాకు సొంటి వేసి కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని
తీసుకొని కొంచెం ఉప్పు నల్ల బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొంటి కారం రెడీ. సొంటి కారానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. తీయ తీయగా కారంగా ఘాటుగా ఉంది. ఇందులో వేసినవన్నీ కూడా ఎక్కువగా కారంగా ఉన్నవి లేదంటే ఘాటు ఎక్కువగా ఉన్నవి. మిరియాలు చూసుకున్న ఎండుమిరపకాయలు అలాగే సొంటిలో కూడా ఘాటు కారం రెండు ఉంటాయి కదా. ఎవరికన్నా కొంచెం తీతీగా కారం కారంగా తినాలనుకుంటారు కదా, సో అప్పుడు ఇలా కారపొడిని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు స్నాక్స్ మీద కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఎప్పుడైనా మనం కొన్ని స్నాక్స్ చేస్తాం కదా ఎక్కువగా కారం లేని స్నాక్స్, అలాంటి వాటి మీద లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, సో కొంచెం ఏంటంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం ఇటాలియన్ అనుకోవచ్చు, బట్ ఇండియన్లో మనకు కారపొడి. సో బయట కూడా మనకు కొంచెం ఉప్పు కారం వల్ల చల్లిస్తారు కదా, అలా కాస్త డిఫరెంట్గా మనం ఏం చేస్తున్నాము, సొంటి కారం వేసి తింటున్నాం. సో అలాగే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఎలాగో మీరు టిఫిన్స్లో అలాగే అన్నం కాంబినేషన్లో తింటారు, ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఇంకా బాగుంటుంది. నేను ఇందాక చెప్పాను కదా ఎక్కువగా నెయ్యి ప్రిఫర్ చేస్తే మనకేంటంటే కారం అనేది లైట్గా సెటిల్గా ఉంటుంది, అలా అంటే తగ్గుతుందన్నమాట. సో అలా బాగుంటుందన్నమాట. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో రెండు రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.